సాదినేని వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ స్టేట్ సెక్రటరీ. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ, ఇది ఉన్మాద చర్య, ఇది ఇక్కడితో ఆగదు, పెరియార్నే ఆగదు, అది రేపు అంబేద్కర్ని కానీ గాంధీని కానీ మరెవరిని కానీ కూల్చేస్తుంది, వాళ్ళ మత ఉన్మాదం తప్ప మరొకటి కనపడని ఒక ఉన్మాద చర్యగా కనపడుతుంది. అందుకే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ఎవరి మనోభావాలను వాళ్ళకు ఉంటే వాళ్ళని గౌరవించాలి. కానీ అది గద్దె మీద ఉన్న పెద్దలు ఏం మాట్లాడుతున్నారు, ఏం కూస్తున్నారు అనే విషయాన్ని గమనిస్తే ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు తప్ప మరొకటి లేదు. ఇట్లాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉంది. దీన్ని తిప్పి తప్పనిసరి డెమోక్రటిక్ రైట్స్ కావాలని ప్రజలందరూ కూడా ఇట్లాంటి చర్యల్ని ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళకి తప్పనిసరి తుది విషయం వరకు వీళ్ళకి ఏమి మిగిలని గత పరిస్థితి, ఒక రెండు సీట్లతో ఉండి వాళ్ళు గెలిచిన మన అహంకారంతో వస్తున్న వీళ్ళు ఉన్మాదాన్ని రెచ్చగొట్టి కుత్తుగలు కత్తిరించి మత ఉన్మాదాలతో వాళ్ళు బయటకు వచ్చారు తప్ప రామాలయం పేరుతో మరో పేరుతో వాళ్ళు చేసింది ఏమిటి, రామాలయం ఇంతవరకు కట్టలేదు ఎందుకు. ఇట్లాంటి అనేక విషయాలు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉన్న వైఖరి ఉంది. విదేశాలకు వీళ్ళు స్వదేశీ అంటున్నారు, విదేశాల చుట్టూ తిరుగుతూ ఏం ఇస్తున్నారు, ఇవన్నిటిని మనం పరిశీలిస్తే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. స్వయం అన్నారు, ఏం స్వయం, అన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారు, భారత మతం అంగాంగాన్ని విదేశీ విపణి విధుల్లో తాకట్టు పెడుతున్న దేశ ద్రోహులు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, దేశభక్తియుతమైన వాళ్ళందరూ కూడా ఒక్కటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని భావిస్తూ ఉన్నాం. ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, లెనిన్ విగ్రహాన్ని కూల్చడం త్రిపురలో అనేది ఒక ప్రజాస్వామిక చర్య కాదు, ఒక ఫ్యాసిస్ట్ చర్య, ఇది ఒక ఉన్మాద చర్య, ఇది మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు, ప్రజాస్వామ్య మానసికత కలిగినటువంటి ప్రజలందరి మీద చేస్తున్నటువంటి దాడిగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఉన్మాద చర్యకు వ్యతిరేకంగా, ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా ఐక్యమై ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించినప్పుడే ఈ ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజాన్ని అడ్డుకోగలుగుతాం. ఇది ఒక బీజేపీ సంఘ పరివార ఆర్ఎస్ఎస్ శక్తుల చర్య మాత్రమే కాదు, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సామ్రాజ్యవాద శక్తులు, ప్రగతి నిరోధక శక్తులు వీరందరూ కలిసి ఈనాడు ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య శక్తుల మీద, వామపక్ష శక్తుల మీద జరుగుతున్నటువంటి ఒక దాడిగా మనం పరిగణించి ఈ దాడిని ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఒక ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించినప్పుడే ఈ ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజాన్ని అడ్డుకోగలుగుతాం. రాబోయే రోజుల్లో వారు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ వామపక్ష శక్తులన్నీ ఐక్యమై ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని ఈ దేశంలో ప్రజాతంత్ర ఉద్యమాలను పెద్ద ఎత్తున నిర్మించితే తప్ప ఫ్యాసిజాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని మేము ప్రజలందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.